ఎన్నికల నజరా మోగింది, షెడ్యూల్ రిలీజ్ అయింది. 2019లో ఈ రాష్ట్రం దిశ మార్చే విధంగా 150 ఒక అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. నిజంగా ఈ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో అతలాకుతలమైనా కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక్కరే కరోనా మహమ్మారి మీద పోరాటం చేసి అంతో ఇంతో ప్రజలకు సేవ చేసి ప్రాణాలను కాపాడిన వ్యక్తి జగన్మోహన్ గారు. బలహీన బడి వర్గాలందరూ, బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా ఆ కరోనా మహమ్మారిలో 2.5 సంవత్సరము వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అన్నీ కనుక్కొనే నవరత్నాలనే పథకాల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నారంటే, భారతదేశంలో ఎవరున్నారంటే ఒక ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ గారు ఒక్కరికి దక్కుతుంది. నిజంగా చెప్పిన మాట ప్రకారం నవరత్నాలనే పథకం ద్వారా ఎవరైనా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికలు ఆసమైనప్పుడు చెప్పిన వాగ్దానంలో 4, 5, 6 చేసే తత్వం ఉండే ముఖ్యమంత్రిని చూశాం తప్ప ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిందాన్ని 99% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. నిజంగా ఎన్నికల మాసంలోనే బీసీలంటే మా పేటెంట్ హక్కులు, బీసీలకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆడలేక మద్దెలు తిరుగు చేసినట్టు శివరాజకీయాలు కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. నిజంగా వైఎస్ఆర్ జిల్లాలో మొన్న జరిగిన సంఘటనలో ఒంటిపెట్టలో పద్మశాలి కులానికి సంబంధించి ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటే తాను ఇద్దరిని భార్యని కూతుర్ని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవకులు చెవకులు పెళ్తున్నారు. నిజంగా బాధాకరం. నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. తాను భూమిని లాక్కొని అగ్రవర్ణాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల్ని ఇబ్బంది పెడుతుందని నిజంగా ఆ విధంగా ఆలోచన చేస్తే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని మాట్లాడుతున్న మా ముఖ్యమంత్రి 75 సంవత్సరాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం, బీసీ ముఖ్యమంత్రులు చూశాం, ఎస్సీ ముఖ్యమంత్రులు చూశాం, ఎస్టీ ముఖ్యమంత్రులు చూశాం, మన పొరుగు రాష్ట్రం ఏంటి స్టాలిన్ ముఖ్యమంత్రి చూశాం, కరుణానిధిని చూశాం, ములయాల్ సింగ్ యాదవ్ని చూసినాం, బీహార్ లల్లూ ప్రసాద్ యాదవ్ని చూశాం, నితీష్ కుమార్ని చూశాం. అంతమంది ముఖ్యమంత్రుల్లో ఎవరూ బీసీలకి న్యాయం చేయకపోక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఒక్కరే బీసీలకి న్యాయం చేసిన ఘనత దక్కుతుంది. నిజంగా మా జిల్లాలో ఎత్తుకుంటే వ్యూవర్స్ కమ్యూనిటీ జింక విజయలక్ష్మి, నాయి బ్రాహ్మణ్ నుంచి యానాదయ్య, తొగట క్యాస్ట్ నుంచి జమ్మల్మోడి గురించి మా నర్సింహులు భార్యని, అదే సమాజ వర్గం నుండి దివంగుల నుంచి ధర్మవరంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి బీసీని కూడా అందరం ఎక్కించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. అలాంటిది ఎన్నికల మాసనం అయితే బీసీలు మా పేటెంట్ హక్కులు, బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేసిన మేము అంటున్నాం. నిజంగా బీసీలకు న్యాయం చేసింటే, వీవర్స్కి న్యాయం చేసింటే ముఖ్యంగా జగన్మోహన్ గారు ఈరోజు 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల్లో ఒక వీవర్స్ కమ్యూనిటీకే నాకు తెలిసి మా మాధవరం, వేప్రహ్లాద్, దొమ్మనందల జమ్మలమడుగు కాన్స్టిట్యూషన్లో పొద్దుటూరు వీవర్స్ కమ్యూనిటీలో 90 వేల మందికి వీవర్స్కి బీసీ చేనేత కార్మికుల చేదోడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో బీసీలకు అందరు కానీ జిల్లాలో ఎత్తుకుంటే కానీ ఏ బీసీలకి న్యాయ బ్రాహ్మణులకు అయితే అందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారు దొరుకుతుంది. నిజంగా ఈరోజు చూస్తున్నాం బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అందరం ఎక్కించిన వ్యక్తి మా జగన్మోహన్ గారు. ఈరోజు రాష్ట్రంలో వీరు ఒక వీవర్స్ కమిటీ ఎమ్మెల్యేగా ఉన్న మంగళగిరిలోనే వీవర్స్ని తీసేసి తన కుమారుడు లోకేష్కి ఆడ శాసనసభ టికెట్ ఇవ్వడం జరిగింది. నిజంగా మాకు ఈరోజు
మంగళగిరిలో మళ్ళీ హనుమంతరావు కూతుర్ని మేము వ్యూవర్స్కి మళ్ళీ టికెట్ ఇచ్చే ఘనత మా జగన్మోహన్ దక్కుతుంది. అదేవిధంగా గత ఎన్నికల్లో 2019 కర్నూలు పార్లమెంట్ స్థానం కూడా వ్యూవర్స్ కమ్యూనిటీకి ఇచ్చి సంజీవ్ కుమార్కి ఇచ్చి మేము ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాలుగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా బీసీని ఆదుకున్న ప్రభుత్వం మాది. నిజంగా అసలు విషయానికి వస్తే నిజంగా ఆడలేక మద్దలు జరువన్నట్టు ఆ ఒంటి మిట్టలో చలపతి కొత్త మాధవరంలో చలపతి తన కుమారుడు సూసైడ్ చేస్తుంటే ఆ పట్టా జరిగిన పాస్ దాంట్లో మా ప్రభుత్వము అగ్రవర్ణాలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాం. నిన్న వల్ల బీసీ సంఘాలైనటువంటి కుల్లు రవీంద్ర, సంజీవ్ కుమార్ ఎంతోమంది వచ్చి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రంగా భూదందా చేస్తున్నారని. ఈరోజు భూదందా రాష్ట్రంలో చేసేది మీ సామాజ వర్గం అని చెప్పి గంటాపదంగా మేము చెప్పగలుగుతున్నాం. నిజంగా తాడేపల్లిలో రాష్ట్ర రాజధాని చెప్పి 33,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీల అక్రమంగా భూ కబ్జా చేసింది మీరు. మీ సామాజ వంటి రామోజీరావు, రాధాకృష్ణ, బాలకృష్ణ, సుజనా చౌదరి వీళ్ళు చేసినారు. మీ సామాజ వర్గాలు వేల ఎకరాలు కబ్జా చేస్తే మీరు కప్పుపుచ్చిన దానికి కేవలం ఒంటి మిట్టలో వాళ్ళు సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసి హత్య చేసిన దాంట్లో మీరు మా పార్టీకి బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చినారు. 2015లో ఆధార్ కార్డు ఒక టైటిల్ పట్టాదారు పాస్ పుస్తకం 2015లో చలపతి పేరుతో మీరు రికార్డులో ఎక్కించు వెబ్లాండ్లో ఎక్కించుకోవడం జరిగింది. 2017లో మీ ప్రభుత్వంలోనే కట్టా శిరీష్ శ్రావణి పేరుతో వాళ్ళు ఎక్కించుకోవడం జరిగింది. అంటే అధికారులు చేసిన తప్పుదాని వలన ఇంకొక విషయంలో అతను సూసైడ్ నోట్లో రాసుకున్న విషయంలో ఎక్కడ కానీ మా వైఎస్ఆర్సీ చెప్పి వాళ్ళు ప్రమేయం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ వెబ్లాండ్లో అవన్నీ మార్చిన దాంట్లో ఆ సూసైడ్ నోట్లో కూడా క్లియర్గా అధికారుల మీద నిందలేసి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన బిడ్డని. కానీ నిజంగా అతను చూసుకుంటే అప్పుల బాధ తట్టుకోలేక ఆ సూసైడ్లో తన తమ్ముని పెళ్లికి 3 లక్షలు అప్పులు చేశాను, తన కూతురు చదువుల కోసం వారి కోసం 4 లక్షలు చేశాను, దీనికంతటికి మా కుటుంబానికి మాకు ఎవరు కానీ బాధ్యత చేయద్దండి, మేము ఆత్మహత్య చేసుకోవడము మా అప్పుల బాధ అని చెప్పి క్లియర్ కట్గా ఆత్మహత్యలో ఆ వెబ్లాండ్లో కూడా అధికారులు తప్పుదల చేశారు. ఎవరు ఎక్కడ కానీ ఎవరి పేరు ఏ పార్టీని కానీ మెన్షన్ చేసినది దాన్ని రాజకీయంగా శవరాజకీయాలు చేస్తూ ఎన్నికల ఆసన్నమైనా కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు ఏ విధంగా లబ్ధి పొందాలనే ఓట్లతో మా పార్టీ లీడర్ని ఇన్వాల్వ్ చేసి కావాల్సిన మీ యెల్లో మీడియా ద్వారా పబ్బం గడుపుకునే దానికి చేస్తున్నారు. నిజంగా జనసేన నాయకుడు మాట్లాడతాడు, ఎవరో స్లిప్ ఇస్తే చదివే వ్యక్తివి, నువ్వు పార్టీని నడుపుతానంటావు, వీవర్స్కి నేను అండగా నిలబడతానంటావు, కేవలం నిన్ను శివరాజకీయాలు చేసుకుంటూ నిన్ను వచ్చి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, ఎల్లవెల్ల మీ కుటుంబాన్ని ఉంటాం, ఆర్థికంగా 10 లక్షలు సాయం చేస్తాం అని చెప్పి మీరు మాటలు నమ్మొద్దండి. నిజంగా వాస్తవాలు తెచ్చుకోమారండి. రేపు నిజ నిర్ధారణలో కూడా రేపు మన లోపల పంచనామా సర్టిఫికెట్ వస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ వాస్తవాలు తెలిసిన తర్వాత ఎవరు చేశారు ఎవరు లేనిది నిజ నిర్ధారణ తెలుస్తుంది. నిజంగా నిందలు వేయడం మీరు పరిపాటు చేసుకోవద్దండి. కేవలం భూదందా చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న ఒక సంఘటన జరిగితే 2 ఎకరాలు మా నాయకులు కబ్జా చేసినడం. నిజంగా ల్యాండ్ చూస్తే గుట్ట పైన ఉంది, తొండలు కూడా గుడ్లు పెట్టవు, అక్కడ చెట్లు మలచవు. ఆ ల్యాండ్ని మా నాయకులు కబ్జా చేయడం చేసినడం బాధ, చాలా బాధకరం. నిజ నిర్ధారణ తీసుకొని వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులకు మేము మళ్ళా చెప్తున్నాం. నిజంగా ఇది హత్య ఆత్మహత్య అని చెప్పేసి మేము తెలియజేస్తాం.